ఇక్కడే చూశారు. ఇప్పుడే ఐటీ వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం, 2 నెలలు ఇక్కడే ఉండి మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత మా రుణం తీర్చుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళకు ఒకటే కృతజ్ఞత, ఆ రోజు మీరు ఐటీ ప్రారంభించారు, మమ్మల్ని చదువుకోమన్నారు, మేము చదువుకున్నాం, మా భవిష్యత్తు మారింది. నేను పుట్టిన గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ మీరు వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి, అహంకారి అమరావతిని నాశనం చేసేశాడు. ఈ అమరావతి నాశనం చేస్తే నాకు నష్టం కాదు, రాష్ట్రానికి నష్టం, ఈ పిల్లలకు నష్టం, రాష్ట్రంలో పేదవారికి నష్టం. ఏ విధంగా నష్టమని మీరు ఆలోచిస్తే అమరావతి గారి కట్టుంటే 10,000 ఎకరాలు మిగిలేది. ఆ 10,000 ఎకరాలు అమ్మకుంటే ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉంటే ఇక్కడ పేదవాళ్ళు హైదరాబాదుకో బెంగళూరుకో చెన్నైకో పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునేవాళ్ళం. ఈరోజు పాసి పనులకు కూడా మట్టి పనులకు కూడా వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారంటే ఇది సిగ్గనిపించదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు అమరావతి రాజధానిని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా? ఎందుకు మాట మార్చావు? ఎందుకు మాట మార్చావు? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, మళ్ళా 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నాడు. మళ్ళా ఏమమ్మా భిక్ష పెట్టుకుంటే ఆస్తిలో వాటా ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, మేము నష్టపోయాం, మేము చేతకారాలం, పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా వస్తాం, మాకేదో మీ పంచను ఉంటాం, మాకు కూడా చూడమంటే ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే జరిగింది రాష్ట్రంలో, విభజన జరిగింది, నష్టం జరిగింది. నేను పోరాడాను, ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, మీరు విభజన చేస్తే ఇద్దరికి న్యాయం చేయండి, అప్పుడే విభజన చేయండి, లేకపోతే సరైన న్యాయం చేయమంటే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇనకుండా విభజన చేశారు, కానీ కొన్ని పెట్టారు, కానీ అది రాలేదన్న ఉద్దేశంతో నేను ఆ రోజు పోరాడాను. నేను ఈరోజు బీజేపీతో డిఫర్ అయ్యానంటే నేను వ్యక్తిగతంగా కాదు, మనకు ఏదైతే ఆ రోజు మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను డిఫర్ అయ్యాను తప్ప, ప్రజల కోసం తప్ప ఇంకోటి కానీ కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కేంద్రం మెడలు వస్తానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు అడుగుతున్నా? విభజన కంటే కేంద్రం సహాయం చేస్తామన్నా సహాయం తీసుకోలేని వ్యక్తి మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు పూర్తిగా నష్టపోయాం. ఏ విధంగా నష్టపోయాం ఒక్కసారి మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అభివృద్ధిలో 1 రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి 15% అభివృద్ధి అయ్యింది. 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిన ప్రాంతం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్.
ఇది 14-19 జరిగింది. 19-24 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, 10.93 పడిపోయింది. అంటే 4% అభివృద్ధి తగ్గిపోయింది. దీనివల్ల మీరు చూస్తే దగ్గర దగ్గర ప్రభుత్వానికి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. సంవత్సరం 30,000 కోట్లు వస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.